ఈ రోజుల్లో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తున్నాయండి. సో జనరల్గా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేది బోత్ మేల్ అండ్ ఫిమేల్స్ ఆర్ ఈక్వల్లీ ఎఫెక్టెడ్, అంటే ఇద్దరిలో సరి సమానంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ జనరల్గా లేడీ అంటే ఆడవారిలో ఒక ఏజ్ గ్రూప్ అంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్కువ ఉండటం వల్ల, లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఇవి ఉండటం వల్ల ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో జనరల్గా ఈ అంటే ఫిమేల్స్లో ఈ పెరిమెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కానీ ఈ మెనోపాజల్ ఏజ్ గ్రూప్లో కానీ ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయండి. సో ఈ ఇది వైటమిన్ డి డెఫిషియన్సీస్ వలన కనిపించే లక్షణాలు అది మేల్ అయినా ఫిమేల్ అయినా సరి సమానంగా ఎవరికైనా ఒకటిలాగానే ఉంటాయండి. సో దీంట్లో ఏంటంటే జనరల్గా బోన్ పెయిన్స్ అంటే బొయికల్లో నొప్పులు రావటం, కండరల్ నొప్పులు అంటే మసిల్ పెయిన్స్ అంటే ఒక రకమైన మయాలజిక్ పెయిన్స్ అవి రావటం, కొంతమంది ఆర్థరైటిస్ అది రావటం అంటే కేళ్ల నొప్పులు కేళ్ల అరుగుదల అది కూడా ఎర్లీ ఏజ్లోనే స్టార్ట్ అయిపోవటం అనేది ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల జరుగుతూ ఉంటుందండి. సో జనరల్గా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేది ఎక్కువగా మనకి ఎవరైతే ఎండకు ఎక్స్పోజ్ అవ్వరో, లేదంటే సన్ స్క్రీమ్స్, ఈ స్కిన్ పిగ్మెంటేషన్ అంటే కాస్మెటిక్ క్రీమ్స్, కాస్మెటిక్ ఆయింట్మెంట్స్ అవి వాడటం వల్ల ఈ సన్లైట్ ఎవరికైతే డైరెక్ట్గా స్కిన్ మీద పడదు అంటే వా ఎక్స్పోజర్ అనేది జరగదు, ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేవి ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. సో జనరల్గా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ రావడానికి మన మెయిన్ కారణం అంటే ఏంటంటే ఇన్ఎక్స్పోజర్ టు సన్లైట్, అంటే ఎండకి ప్రాపర్గా ఎక్స్పోజ్ కాకపోవటం వల్ల ఈ సన్లైట్కి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది వస్తూ ఉంటుంది, లేదంటే ఎక్కువ ఏసీ రూమ్స్లో కూర్చోటం వల్ల కూడా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఎర్లీ మార్నింగ్ సన్రైజ్ ఏదైతే మనకి మార్నింగ్ 5 to 7 లేదంటే ఈవినింగ్ సన్సెట్ అప్పుడు అంటే ఈవినింగ్ ఒక 4 to 6:30 వరకు ఏదైతే మనకి సన్రైజ్ కానీ సన్సెట్లో వచ్చే ఈ వైటమిన్ లైట్ ఏదైతే ఉంటుందో, సన్లైట్ ఉంటుందో, దాంట్లో ప్లెంటీ ఆఫ్ వైటమిన్ డి అనేది లభించడం అనేది జరుగుతుంది. అంటే పుష్కలంగా వైటమిన్ డి అనేది ఈ టైంలో మనకి ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుందండి. అందుకనే మనకి జనరల్గా పూర్వీకులు ఎర్లీ మార్నింగ్ వాకింగ్ కానీ లేదంటే ఈవినింగ్ అవర్స్ వాక్ చేయడం వల్ల కానీ ఈ సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ని అవాయిడ్ చేసుకోవచ్చు అనేది సైంటిఫిక్గా చెప్పడానికి ఒక రీజన్ లాంటిదండి. సో దీంట్లో ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ అనేది ఒకసారి స్టార్ట్ అయితే జనరల్గా ఈ మనకి మెయిన్గా కనిపించే లక్షణాలు ఏంటంటే జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్. ఈ ఆర్థరైటిస్లో కూడా ఎక్కువగా ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ప్రామినెంట్గా కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా ఈ హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ అంటే హెయిర్ లైన్ క్రాక్స్ అవి రావడం అనేది ముఖ్య లక్షణంగా వైటమిన్ డి డెఫిషియన్సీస్లో మనం చెప్తూ ఉంటాం. సో ఒక్కొక్కసారి ఈ వైటమిన్ డి డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు ఈ మూడ్ ఇంబ్యాలెన్సెస్, ఎమోషనల్ ఇన్స్టాబిలిటీ అది గురవడం కూడా జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో ఎక్కువగా చిరాకు, ఎక్కువగా కోపం రావటం, ఎక్కువగా టెన్షన్, యాంగ్జైటీ, ఇన్సెక్యూరిటీ గురవటం అనేది కూడా ఈ వైటమిన్ డి యొక్క ముఖ్య లక్షణంగా మనం అది ఆడవారిలో కానీ మగవారిలో కానీ చెప్తూ ఉంటాము. సో దీంట్లో మనకి హోమియోపతి పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్లో తీసుకుంటే జనరల్గా దీనికి ఈ వైటమిన్ డి పెరగటానికి కూడా మనకి హోమియోపతిలో పుష్కలంగా మందులు ఉన్నాయని చెప్పదలుచుకున్నాను. సో దీంట్లో మనకి క్యాల్కిరియా ఫ్లోర్ కానీ క్యాల్కిరియా గ్రూప్కి ఏదైతే మనకి కాల్షియం ఆరిజిన్ మందులు ఉంటాయో, మెడిసిన్స్ ఉంటాయో, అవి మనం ప్రాపర్గా మనకి సప్లిమెంట్స్ మనం ఈ హోమియోపతిలో పేషెంట్కి ఈ వైటమిన్ డితో, వైటమిన్ డి ఇన్సఫిషియన్సీతో ఉన్న పేషెంట్స్కి మనం ఈ మెడిసిన్స్ ఇచ్చినప్పుడు, ఈ హోమియోపతికి రెమెడీస్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా ఈ వైటమిన్ డి డెఫిషియన్సీని కూడా మనం ఇంప్రూవ్ చేయడానికి హోమియోపతిలో 100% ఛాన్స్ ఉందని నేను చెప్పదలుచుకున్నాను.